తెలుగు చిత్రసీమలో ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రస్తుతం ఆరెంజ్ లో ఫోకస్ తెచ్చుకున్న మూవీ పుష్ప. స్టైల్ స్టార్ బన్నీ, మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఇది. తగ్గేదేలే అంటూ రిలీజ్ అయిన పుష్ప టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ వ్యూస్ ని సైతం దక్కించుకుంది. పుష్ప సినిమాపై రీసెంట్ గా పలు లీకులు వస్తున్నాయి. అప్పటిదాకా సినిమా మొత్తం ఒకే పార్టీగా రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా సినిమా రెండు పార్టులుగా విడుదలకు రెడీ అవుతోందని, ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది థియేటర్లలో ఎంట్రీ ఇస్తే సెకండ్ పార్ట్ ఏడాది తర్వాత ఎంట్రీ ఇస్తుందని లీక్లు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రేక్షకులు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ రెండు భాగాలు రెండు టైటిల్స్ తో రాబోతున్నాయని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను సుకుమార్ ఆలోచిస్తున్నారన్నది ఫిలిం నగర్ టాక్. ఇక రెండో విషయం విలన్ సెలక్షన్. దాదాపు 8 మంది విలన్లు ఉన్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ ను మెయిన్ విలన్ గా ఎంచుకున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లోనే ఫహద్ క్యారెక్టర్ అంతమవుతుందని సమాచారం. సెకండ్ పార్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ విలన్ అవసరం ఉంటుందని, ఆ క్యారెక్టర్ కు సరిపడే నటుడిని వెతికే పనిలో ఉన్నారట సుకుమార్. బన్నీ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లేటైనా లేటెస్ట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు సుక్కు. మరి ఈ సాలిడ్ మూవీ ఎప్పుడు వస్తుంది, ఎలాంటి కిక్ ఇస్తుంది అన్నది చూడాలి. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.